योदा मैं नी सकल पड़को तने की सही हाँ अना हाँ एडकी ये साइन ये साइन पंप ये मुद्दे ले హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా దసరా పండుగది. దసరా రోజు మా వ్లాగ్ ఏం చేసాము అని చెప్పేసి ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మార్నింగ్ దసరా అనగానే ఫస్ట్ అయితే వెహికల్స్ అన్నీ పూజ చేపిస్తాం కదా. మావి పెద్ద వెహికల్స్ వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళ వెహికల్స్ వీళ్ళు క్లీన్ చేసి చేసుకొని బొట్టు పెట్టుకొని రెడీ చేసేసుకుంటున్నారు పూజకి. ధీరన్ యోధా ఇద్దరు ఇంకా మార్నింగ్ లేసి క్లీన్ చేసేసుకున్నారు. ఆ తర్వాత నేను బొట్టు పెట్టడానికి హెల్ప్ చేస్తున్నాను పూజ చేయడానికి. నువ్వు ధీరం జరుగుబెట్టా, స్కేజ్ కూడా కనిపిస్తలేదు. ఇలా వీళ్ళిద్దరివి రెడీ అయిపోతున్నాయి పూజకి సైకిల్స్. అండ్ ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, మార్నింగ్ అంతా బిజీ ఉంటుంది కదా. డైరెక్ట్ టమాటా రైస్ చేశాను అంతే, ఇంకా తినేసాము. ఆ తర్వాత ఇంకా షోరూంలో పూజ చేయడానికని వెళ్తున్నాము నేను రఘు. ధీరన్ యోధ వాళ్ళు మళ్ళీ ఆఫ్టర్నూన్ వస్తామని చెప్పేసి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఎలాగో నేను షోరూమ్స్లో పూజ చేయాలి కదా అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళిపోయారు. నేను రఘు ఇద్దరం వెహికల్ పైన బండి పైన వెళ్తున్నాం అనమాట. బైక్ పైన కాళ్ళకి వాషింగ్ చేయించాలి కదా, కాళ్ళు అక్కడ పెట్టేసి ఇంకా మేమిద్దరం బండి పైన వెళ్తున్నాము షోరూంలో పూజ చేయడానికి. అంటే నార్మల్ పూజనే అనమాట. ఇంకా ఇక్కడ కన్సల్టెన్సీస్ ఉంటాయి, అక్కడ నార్మల్ పూజనే, పంతులు ఏం రావట్లేదు. నేనే నార్మల్గా పూజ చేసేసి ఇంకా నెక్స్ట్ ఊరికే బజాజ్కి వెళ్తున్నాము. ఆ తర్వాత హోండాకి వద్దామని ఆంధివేలో ఉంటుంది కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళేసి మొక్కేసి మళ్ళీ బయలుదేరాము హోండాకి. యాక్చువల్గా హోండాలో ముందు రోజు పూజ చేసాం కదా, బజాజ్లో దసరా రోజు అనమాట. ఇంకా పంతులు గారు రాలేదు, పంతులు గారి కోసం వెయిటింగ్ మార్నింగ్ నుంచి వస్తారేమో అని చెప్పేసి కాసేపు ఉన్నాము. రాలేదు, సరే రాలేదు కదా అని చెప్పేసి మళ్ళీ హోండాకి వెళ్తున్నాము. ఇంకా అక్కడ కూడా నార్మల్గా పూజ చేయాలి. సరే అక్కడ హోండాలో పూజ చేసిన తర్వాత మేబీ ఇక్కడ పంతులు వచ్చేస్తే ఇక్కడికి వచ్చేద్దాం అని చెప్పేసి హోండాకి వచ్చేస్తున్నాము. సో హోండాకి వచ్చాను అండ్ పూజ చేసేసాము. ఇక్కడ నార్మల్ పూజనే కదా, ఇంకా రాగానే పూజ చేశాను బట్ అది ఏం షూట్ చేయలేదు. బిజీగా ఉంది బాగా, షోరూంలో కూడా చాలా బిజీగా ఉంది దసరా రోజు కదా. సో నార్మల్గా పూజ చేశాము, పూజ చేసేలా కాసేపు ఉన్నాను. ఆ తర్వాత ఇంకా పంతులు గారు వచ్చారని కాల్ చేశాడు బాబీ. ఇంకా హోండా నుంచి డైరెక్ట్ బజాజ్కి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మా అజయ్తో మాట్లాడుతున్నాను. అజయ్ అనమాట, అసలు మార్నింగ్ నుంచి ఎవరు తినకుండా అలానే వెయిట్ చేస్తున్నారు, ఇంటికి కూడా రాలేదు ఎవరు. ఇంకా అక్కడ హోండాలో నుంచి బజాజ్కి వచ్చేసినాము. పంతులు గారు వచ్చారు, ఇంకా పూజ స్టార్ట్ అయిపోతుంది అని చెప్పేసి. ధీరన్ యోధ రాలేదు, ఇంకా వస్తున్నారంట, డైరెక్ట్ ఇక్కడకి వచ్చేస్తారనమాట షోరూమ్కి. సో ఇంకా పంతులు గారు వచ్చారు, పూజ స్టార్ట్ అయిపోతుంది. ఆలోపు ధీరన్ యోధ కూడా వచ్చారు, మా అన్నయ్య తీసుకొచ్చి దింపుతున్నారు ఇక్కడ షోరూమ్ దగ్గర. రఘుపతి ప్రియ భక్తానాం భోష్మదీకృత బాలాశివ శకీకృతాక్షరం రామాయణం మహామాంగలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతున్న రాక్షసాంతకం యశోధైర్యం నిర్భయత్వం ఆత్మప్రదక్షిణం.
యాక్చువల్గా నేను ఒక టూ షోరూమ్స్కి వెళ్ళేసి పూజ చేసేసుకొని నార్మల్ పూజనే కదా ఒక 1 అవర్ ఇంటికి వచ్చేద్దామని ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. పూజ ఫాస్ట్గానే అయిపోయింది. ఇంకా రఘు బిజీగా ఉండి హోండాలో అలా కూర్చున్నాను. కాసేపు కూర్చోగానే ఇక్కడ పంతులు గారు వచ్చారని కాల్ చేసాము, ఇక్కడికి వచ్చాము. యాక్చువల్గా వేరే డ్రెస్ వేసుకుందాంలే అని చెప్పేసి అనుకున్నాను పూజకి, బట్ సరేలే ఇంకా పంతులు గారు వచ్చారు కదా అని చెప్పేసి అలానే ఉండిపోయాను. నైట్ వేసుకుందాంలే అనుకొని సరే ఇంకా ఇప్పుడు ఇట్లాగూ లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి పూజ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళే టైం దొరకలేదు నాకు. ధీరన్ యోధ కూడా అంతే, మార్నింగ్ స్నానం చేసి మామూలుగా కొత్తవి టీషర్ట్స్ వేసుకున్నారు అంతే. పూజకి మళ్ళీ మారుద్దాంలే ఈవినింగ్ ఒక డ్రెస్ పూజకు ఒక డ్రెస్ అని చెప్పేసి తీసి పెట్టాను. ఇంకా పూజ ఇక్కడే ఉన్నాను కదా ఇంటికి వెళ్ళలేదని చెప్పేసి వాళ్ళు ఇక్కడే దిగిపోయారు. ఇంకా అలానే ఉన్నారు, ఇంకా అక్కడ తినేసి వచ్చారు, ఫుల్గా ఆడుతున్నారు. ఇంకా నైట్కే మారుద్దాంలే అని చెప్పేసి ఊరుకున్నారు. వాళ్ళకు కూడా షోరూంలో ఉన్నారు కదా, ఇంకా వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది. ఇంకెక్కడ ప్రతి పండక్కి అనమాట, ఇప్పుడని కాదు ప్రతి పండక్కి అంతే, ఇంక ఇంతే బిజీగా ఉంటుంది. మెయిన్గా దసరాకి దీపావళికి అయితే చాలా చాలా అసలు ఇంట్లోనే ఉండము మ్యాక్సిమం, ఇంకా ఇదే సరిపోతుంది పూజ. సో ఇక వీళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, మంచిగా ఆడుకుంటున్నారు. సరే ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత వెళ్దాంలే అనుకొని ఇంకా వాళ్ళకు కూడా ఏం మార్చలేదు డ్రెస్సెస్. భుజం మీద అనేది ఒక టవల్ ఉండాలి. పెద్ద మనుషులు ఏం చేస్తారంటే కలిసిప్పులు భుజం మీద జారుతాయని నెత్తి మీద కొట్టేటప్పుడు జారుతాయని అట్లా. ఓం ధృవంతే రాజావరుణ ధృవంతే బృహస్పతి ధృవంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం రాష్ట్రం ధారయతాం ధృవం కూష్మాండ దేవత అట్లా చూపి అంతా ఈ ప్లేస్ అంతా ఇట్లా గుమ్మడికాయలు ఆడుతుంది రౌండ్ ఇట్లా చూపించి ఇట్లా చూపి పోయాలి కోసేది ఆ పసుపు కుక్కలు ఇట్లా అడ్డంలో యాపల నీరు యాపల పుష్పాచార పుష్పని దాస్తానం చెంద నరదోష దృష్టిదోష వాసుదోష క్రీడా పరిహారార్థం పసుపు కుంకుమ నేను పట్టుకోలేను. ఇక మా అజయ్ వర్క్ చేస్తుంటే మా రఘు ఫోటోస్ తీసుకున్నాం. మా రఘుకి అయితే అసలు ఎవరి మీద కూడా ఉండదు, కానీ అజయ్ మీద అయితే అబ్బా బాబా ధీరన్ ధీరన్ యోధన్ ఒక్కసారి ఇన్నోవా బాబీ నడుపుతాడు, ప్లెజర్ చింటూ నడుపుతాడు, పల్సర్ ఏంటి
వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ వ్లాగ్స్. నిజంగా మార్నింగ్ నుంచి అనుకుంటున్నాను అస్సలు కుదరట్లేదు, మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ బిజీ. ఇప్పుడు కూడా అంతే, అసలు యాక్చువల్ గా దసరా డ్రెస్సే వేసుకోలేదు. పిల్లలకి కూడా కాలం మారుద్దాం అని చెప్పేసి తీసుకెళ్తున్నాను డ్రెస్సెస్. మామూలుగా ప్యాంట్స్ కూడా కావు, ప్యాంట్స్ అంటే కష్టం మార్చడానికి రాదని ఓన్లీ టీషర్ట్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు కూడా లైట్ వేసి మరీ మాట్లాడుతున్నాను. ఇప్పుడు టెంపుల్ కి వెళ్ళాలి, ఏమంటే వెహికల్స్ కి పూజ చేపించడానికి అని చెప్పేసి టెంపుల్ కి వెళ్తున్నాము. దీనని యోధన అక్కడే వదిలేసి వచ్చాను, నేనేమో దండలు ఇంట్లున్నాయని చెప్పేసి తీసుకొస్తున్నా. అండ్ మర్చిపోయాను, అందరికి దసరా శుభాకాంక్షలు, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ దసరా. రఘు కనిపిస్తున్నాడు అసలు, అసలు రఘు కూడా అంతే మార్నింగ్ టీషర్ట్ వేసుకున్నాడు, అట్లనే ఉన్నాడు. దసరా రోజు అసలు ఫుల్ బిజీ 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 బిజీగా ఉండింది అంత. షర్ట్ అది ఓకే, షర్ట్ టీషర్ట్ లా అనిపించింది. నేను జస్ట్ పూజ చేయడానికి వెళ్ళాము, ఇంకా అదే అలానే అయిపోతుంది పూజలు. ఇంకా అప్పటికే హోండాలో నిన్న చేసినాం కాబట్టి అక్కడ కొంచెం తక్కువే టైం స్పెండ్ చేసినాము. ఇంకా ఫైనల్గా అయితే ఇప్పుడు పూజ చేసేస్తున్నాము. ఈ ఇయర్ పూజకి చాలా తొందరగా వెళ్దాం అనుకున్నాం, బట్ ఎవ్రీ ఇయర్ రఘు ఎవ్రీ ఇయర్ వెళ్ళిన టైమే అయింది అక్కడ వెహికల్స్ కి పూజ చేపించడానికి. ఎవ్రీ ఇయర్ మాదే లేట్, పంతులు అక్కడ ఎప్పుడు మీరే లేట్ వస్తారు అని అంటూనే ఉంటాడు. ఈ ఇయర్ కూడా అంతే, అదే లేట్ అయిపోయింది. తొందరగా వెళ్దాం అనుకున్నాం కానీ బట్ లేట్ అయిపోయింది. క్లోజింగ్ అంతా అయ్యేసరికి షోరూమ్ లో ఇప్పుడు ఇంకా ఎంత 6:30 అవుతుంది. ఇప్పుడు గుడికి వెళ్ళేసి పూజ చేపిస్తుందాం. అసలు ఒక్క నిమిషం కూర్చోవడానికి కూడా లేదు, హడావిడి హడావిడి హడావిడిగా అయిపోయింది. అబ్బా వచ్చేసిండు అజయ్, ఇంకా దర్శనం కాల్ చేయాల్సింది. దా యోధా ధీరన్ యోధా రండి. టీషర్ట్స్ రెండు ఉన్నాయి, టైం చూడు, ఏజ్ చూడు, ఏజ్ యోధా ఆ టీషర్ట్ ఇప్పేసి వేసేసుకున్నాను. యోధా పక్కకు జరుగు, దుమ్మంటుతా ఉండను ఉండండి. కానీ బాబేడి ఏమన్నావు, ఏదో అంటున్నావు వచ్చేటప్పుడు. అదే రోడ్డు మీద అయితేమో అదే మరి. రేయ్ సర్పోజ్ స్పేస్ అవన్నీ తొక్కుకుంటే అవసరం మా బిడ్డ. చేసిండు అజయ్యింది దేవుడా పెట్టినా నా పెడతా. ధీరన్ పక్క జన్నా ఇన్నోవాకి కూడా పార్కింగ్ లైట్స్ ఆన్ చేయాల్సింది. ప్లెజరా, మరి నేను నడపాల్సి వచ్చింది షిఫ్ట్ షిఫ్ట్ అని. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇక్కడ ముందు పెట్టు సెంటర్ స్టాండ్ వేసి రెండు బండ్లు. కొనిస్తాడు ఇవే నజబాబు ఏదమ్మంటున్నావా? నెక్స్ట్ ఇయర్ కొందాం. ధీరా నీ షోల్డర్స్ కైండ్ అజయ్. అవునా, నువ్వు అజబాబు దగ్గర జాగ్రత్త అనుకున్నావు బెట. ముందుకొస్తే బైక్స్ పడతాయి కదా, బైక్ రావు. వచ్చాము, ఇంకా పూజ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూస్తున్నారా, చాలా ఫేమస్ అన్నమాట ఈ టెంపుల్. మెయిన్గా వెహికల్స్కి పూజ చేయడానికి దసరా రోజు చాలా బిజీగా ఉంటుంది. ఇంత బిజీ టెంపుల్లో కూడా ఎవరు లేరు, మేమే లాస్ట్ అంటే అర్థమై ఉంటుంది. మేమే ఎవ్రీ ఇయర్ ఇలానే, మేము వచ్చే టైంకి ఎవరు ఉండరు, మేమే పూజ అన్నమాట లాస్ట్ పూజ. మా పూజ అయ్యాక టెంపుల్ క్లోజ్ అయిపోతుంది ఆల్మోస్ట్. ఇంకా దర్శనం చేసుకుందాము, లేట్ అయిపోతుంది టెంపుల్ క్లోజ్ అవుతుంది అంటే ఇక్కడ కూడా వెహికల్స్కి కూడా పూజ చేయించాలి. ఫస్ట్ పూజ
చేపిచేసి ఆ తర్వాత ఇంకా దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ అయితే పూజ స్టార్ట్ అయిపోయింది. పూజ చేపిచేస్తున్నాము. ఇక్కడ ఏమైందంటే ముగ్గురు మూడు కాళ్ళు తీసుకొచ్చారు. ఇంకా నేను కాళ్ళు కూర్చున్న తర్వాత మళ్ళీ ప్లెజర్ తీసుకురావాల్సి వచ్చింది. ఇంకెవ్వరు లేరు, అందరు పండగ కదా ఇంటికి వెళ్ళిపోయారు, ఇంకెవ్వరు లేరు షోరూంలో కూడా. ఇంకా చింటూ ఒక బైక్ తీసుకొచ్చాడు, నేనేమో ప్లెజర్ తీసుకొచ్చాను. వీళ్ళు ముగ్గురు మూడు కాళ్ళు తీసుకొచ్చారు. ఈరోజు ఇలా హడావిడిగా అవుతుందని అనుకోలేదు. మార్నింగ్ గట్టిగా ప్రిపేర్ అయినాము. మధ్యాహ్నానికి ఖచ్చితంగా వెహికల్స్కి పూజ చేయించాలి, షోరూంలో కూడా మార్నింగ్ లోపు చేయించేయాలి అని చెప్పేసి అలా అలా లేట్ అయిపోయింది. పంతులు గారు లేట్ వచ్చారు. ఈవినింగ్కి అక్కడ షోరూంలో పూజ అయ్యేసరికి నైట్ అయిపోయింది, టెంపుల్ క్లోజ్ అయిపోతుంది అని ఇక్కడికి వచ్చాము. ఇంకా ఇంటి నుంచి టవాల్ అలాంటివి కూడా తీసుకురాలేదు. ఇంకా ఈరోజు మామూలుగా పూజ చేసేప్పుడు మెడలో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలి కదా, టవాల్ అలాంటిది ఇంకా లేదనమాట. అత్తయ్య కూడా తీసుకురాలేదంట, ఊరికే వచ్చింది, ఇంటికి వెళ్తాం కదా మళ్ళీ అనుకొని. ఇంకా రోజంతా రఘు నా చున్నీయే వేసుకున్నారనమాట పూజకి. ఇంకా టవాల్ తీసుకురాలేదు, హడావిడిగా లేట్ అయిపోతుంది అని చెప్పేసి. ఇంక ఇంటికి వెళ్ళే వాళ్ళు కూడా ఎవరు లేరు. అలానే పూజ కంటిన్యూ చేస్తున్నాము. అండ్ ఇక్కడ పూజ అవుతుంటే మధ్య చూసారా, రోడ్డు క్రాస్ చేసి మరి ఎవరితోనో ముచ్చటేసిండు అనమాట. ఎప్పుడెక్కడ చూస్తే ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. అలా ఇంకా పూజ అవుతుంటే వెళ్ళి మాట్లాడుతున్నాడు ఇంత చీకట్లో, ఇంత బిజీలో కూడా. ఇంకా కాళ్ళకి పూజ అయిపోయింది, బైక్లకు స్టార్ట్ అయ్యింది. ఈ రెండు బైక్లు అంటే చాలా చాలా ఇష్టము. మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో నాది ప్లెజర్, రఘుది పల్సర్ అనమాట. అప్పుడు కాళ్ళు అయిపోయేది. ఇంక ఇద్దరం నేనేమో అది వేసుకొని ఆఫీస్కి, రఘు ఏమో పల్సర్తో ఇంకా షోరూమ్కి అనమాట. ఇద్దరం ఒకేసారి స్టార్ట్ అయ్యేవాళ్ళము. అసలు సూపర్ ఉండేది, బాగా సెంటిమెంట్ అనమాట ఇవి. ఇంకెప్పుడు ప్రతి ఇయర్ పూజ చేయించేసి అంటే పల్సర్కి బాగుంది, బట్ ఒకసారి పెట్రోల్కి బదులు డీజిల్ వేశారు, అప్పుడు ఇంజన్ పాడైపోయేది. ఇంకా నడుస్తుంది, బట్ ప్లెజర్ అయితే ఇప్పటికీ మా మామయ్య నడుపుతారు. ఇంకా పిల్లలందరూ దాని పైన వెళ్ళారనమాట, ధీరన్, యోధ, యువాన్ష, కృషిక. అండ్ ఇంకా అలానే ఉంచేది. ఇంకా నెక్స్ట్ మాజయ్య వాళ్ళ పిల్లలు కూడా దానిపైన ఎక్కాలి, అన్ని రోజుల వరకు ఉంచేద్దాం అని అలా ఒక సెంటిమెంట్ అనమాట మా ఇంట్లో. ఇప్పుడు పల్సారు ప్రెజర్ అనమాట. ఇంకా ఫస్ట్ కొన్న వెహికల్స్ కదా అట్లా అనమాట, అవి మంచిగా టూ సేమ్ కలర్లో ఉంటాయి. మెయిన్గా నాకు రఘు కంటే బాగా సెంటిమెంట్ ఇంకా రెండు. క్లోజ్ చేసేస్తుర్రా పంతులు గారు, క్లోజ్ చేస్తుర్రా టెంపుల్. అదే లేట్ అయింది. ఇంకా ఈ టెంపుల్లో అమ్మవారు చాలా ఫేమస్, నియర్ బై విలేజెస్ అందరు వస్తారనమాట ఇక్కడ పూజకి, మెయిన్గా వెహికల్ పూజకి. అండ్ ఇంకా మామూలుగా చేస్తూ ఉంటారు కదా సండే ట్యూస్డే అలా పూజలు, చాలా ఫేమస్ అనమాట. ఇంకా ఇక్కడికి వచ్చేసినాము, అదే వెహికల్స్ పూజ అయిపోయింది కదా, ఇంకా క్లోజ్ కూడా చేసేస్తారంట మళ్ళీ లేట్ అయిపోతుందని. ఇంకా వచ్చేసి దర్శనం చేసుకుంటున్నాము. కాళికామాత టెంపుల్ అనమాట ఇది. బండి తెచ్చేసినాం ఆల్రెడీ, బండి తెచ్చేసినావా? సో ఇలా హ్యాపీగా పూజ కూడా అయిపోయింది. ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా నేను ప్లెజర్ పైన వచ్చానని చెప్పాను కదా, ఇంకా అందరం స్టార్ట్ అయిపోయాము. పిల్లలు రఘు ఒక కాలులో ఉన్నారు, బాబీ అత్తయ్య ఇంకా అజయ్ అందరం వచ్చేస్తున్నాము. ఇంకా మా పల్సర్ వచ్చేసి చింటూ, చింటూ చెప్తున్నాను కదా, చింటూ యాక్చువల్గా మా అత్తయ్య వాళ్ళ చెల్లి కొడుకు అనమాట, మా దగ్గరే ఉంటున్నాడు. ఇంకా చింటూ ఆ బైక్ తీసుకొచ్చాడు, నేను ఇది తీసుకొచ్చాను. ఇంకా వెళ్ళిపోతున్నాము ఇంటికి.
ఎవ్రీ ఇయర్ మాకు నియర్ బై ఓడిఎఫ్ ఉంటుంది, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, అక్కడ రావణాసురుడిని పెడతారనమాట. లాస్ట్ ఇయర్ పెట్టలేదు కోవిడ్ అని, ఈ ఇయర్ కూడా పెట్టలేరు, బట్ అమ్మవారిని పెట్టారనమాట దుర్గమాతది. ఎవ్రీ ఇయర్ ఇన్విటేషన్ ఇస్తారు రఘుకి స్పెషల్గా షోరూమ్కి వచ్చేసి, ముందు రోజు రమ్మన్నారు. యాక్చువల్గా నేను లేను కదా, మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా, సో అందుకనే ఇంకా పండగ రోజు వెళ్తున్నాము దర్శనం చేసుకుందామని. నన్ను నువ్వు ప్లీజ్ అంటున్నావా? ప్లీజ్ అన్నావా? నువ్వు బయట ఇట్లా పిల్లలు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వామ్మో ఏం భయం పిల్లలకు అసలు. అవును యోదా, నువ్వు నాన్ననే నిన్ను ప్లీజ్ పెట్టా, నేను తొందరగా తినేసి షోరూమ్కి వెళ్తాను, ఇయ్యి పెట్టా ఇయ్యి అంటే ఇయ్యో యోదా. ఇప్పుడు నువ్వు నాన్న ప్లీజ్ అని ఎందుకు అడుగుతున్నావు? అసలు మా ఇంట్లో టీవీ ఎప్పుడు యోదే చూడాలి, వాడు లేనప్పుడు పడుకున్నప్పుడు మాత్రమే రిమోట్ మాకు ఇస్తాడు. అలాంటిది వాడు వెళ్తూ ఉంటే టెంపుల్కి రఘుని, నాన్న ప్లీజ్ నాకు రేపు ఆఫ్టర్నూను రిమోట్ ఇస్తావా అని అడుగుతున్నాడు. అందుకే నవ్వుకుంటున్నాము. వాడిని మేము రిక్వెస్ట్ చేస్తాం ప్లీజ్ ప్లీజ్ అని, అయినా ఇవ్వడు. వాడు ఉల్టా మమ్మల్ని అడిగేసరికి ఇంకా నవ్వొస్తుంది, ఎంత రిక్వెస్ట్గా అడుగుతున్నాడు ప్లీజ్ అని. మొన్న ఎప్పుడు ప్రసాదం మొన్న పంపించిరా మనకి? నాన్నకి తెలుసు పెట్టేవాళ్ళు ఎవ్రీ ఇయర్ నాన్నకి స్పెషల్గా వచ్చి ఇన్వైట్ చేస్తారు షోరూమ్కి వచ్చి. అందుకనే మనకి స్పెషల్గా పూజ చేయించకుండా ఎవ్రీ ఇయర్ అమ్మవారి దగ్గర. మాకు చాలా నియర్ బై అనమాట, రీచ్ అయిపోయాము తొందరగానే. ఒక 6-7 మినిట్స్లో వచ్చేస్తాము, ఇంకా అంతకన్నా తొందరగానే వచ్చేస్తాము. ఇంకా లాస్ట్ నేను మా మమ్మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ప్రసాదం పంపించారంట అమ్మవారిది షోరూమ్కి రఘుకి, ఇంకా అదే చెప్తున్నాడనమాట, నువ్వు లేనప్పుడు ప్రసాదం ఇచ్చారు అని. ఎవ్రీ ఇయర్ ఇప్పుడు అమ్మవారిని పెట్టారు కదా ఇక్కడ ఈ ప్లేస్లో, రావణాసురుని కాల్చేవారు అనమాట. అమ్మవారినేమో కొంచెం బ్యాక్ సైడ్ టెంపుల్లో పెట్టేవారు, ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ లేదని చెప్పేసి అమ్మవారిని ఇక్కడ పెట్టారనమాట. ఓపెన్ ప్లేస్లో చాలా పెద్దగా ఉంటుందన్నమాట ఇది, అక్కడ పెట్టారు ఈ ఇయర్. ఇంకా మేము వచ్చేవారికి పూజ అవుతుంది, కాసేపు నిల్చొని ఇంకా పూజ అయిపోయాక వెళ్ళి దర్శనం చేసుకుందామని వెళ్తున్నాము. కొంచెం ఎవ్రీ ఇయర్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువే ఉన్నారు. ఎవ్రీ ఇయర్ అమ్మవారి దగ్గర కొంచెం తక్కువ ఉండేది, ఆ టైంకి ఇక్కడ రావణాసురుడి ఉండేది కదా, అందుకని చెప్పేసి ఎక్కువ జనాలు ఇక్కడ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్రోగ్రాం లేదు కదా, ఇక్కడ అమ్మవారి దగ్గర చాలా మంది ఉన్నారనమాట. ఇంకా పండగ రోజు కాకుండా ముందు ఎప్పుడైనా వస్తే, లాస్ట్ టైం అప్పుడు ఇంకా అమ్మవారి దగ్గర స్పెషల్గా పూజ కూడా చేయించేవాళ్ళు అనమాట, తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా. ఇంకా స్పెషల్గా అమ్మవారి దగ్గర పూజ కూడా చేయించారు, బాగా అనిపించేది అనమాట. ఈ ఇయర్ ఏమో వీలు అవ్వలేదు. యోదా ప్రసాదం తీసుకో అక్కడ. పూజలు అలా అలా అన్ని కొద్దిగా లేట్ అయినా చాలా హ్యాపీగా, చాలా చాలా హ్యాపీగా అయిపోయింది. అమ్మవారి దర్శనం అయ్యింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి అంతే. ఇంకా ఇయర్ మా దసరా పండగ ఇలా అయ్యింది. మార్నింగ్ నుంచి చాలా చాలా బిజీగా, ఇంకా ఈ వ్లాగ్ కూడా ఇంతటా ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.